हेलो एवरीवन वेलकम टू विनीस किचन वीडियो लो तिरुपति लड्डू ने प्रिपेयर चेस्तारो चूद्दाम। तिरुपति लड्डूल्लो मूडु रकालु उंटाई, आस्थानम लड्डू, रेंडु कल्याणम लड्डू, मूडोदि प्रोक्तम लड्डू। साधारण दर्शनानिकि इच्चे ई प्रोक्तम लड्डूने कोंतमंदि अन्नमय लड्डू अनि कूडा अंटारु। मरि लेट चेयकुंडा ई लड्डूने एला प्रिपेयर चेसुकोवालो चूद्दाम। ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి। శనగపిండిని విస్కర్తో ఒకసారి మిక్స్ చేసుకునైనా తీసుకోవచ్చు, లేదంటే జల్లించుకునైనా సరే తీసుకోవచ్చు। తర్వాత ఒక కప్పు వరకు ఆవు పాలను తీసుకుని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి। తిరుపతిలో లడ్డూని ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ ని కాకుండా ఆవు పాలను ఉపయోగించి మాత్రమే ప్రిపేర్ చేస్తారు। ఉండలనేవి లేకుండా ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గరిట పిండిని తీసుకుని బూందీ గరిటలో వేసుకుని బూందీని ప్రిపేర్ చేసుకోవాలి। బూందీ గరిట లేకపోయినా చాలా ఈజీగా బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు బూందూ లడ్డు రెసిపీ వీడియోలో ఆల్్రెడీ చూపించాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అవసరమైన వారు చెక్ చేయండి। ఒకసారి బూందీని వేసుకున్న తర్వాత హోల్స్ క్లోజ్ అయిపోకుండా ఉండడం కోసం గరిటను రివర్స్ లో ఉంచుకొని క్లీన్ చేసుకొని తర్వాత మాత్రమే మళ్ళీ బూందీని వేసుకోవాలి। లడ్డు కోసం ప్రిపేర్ చేసే బూందీని క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి। మొత్తం పిండితోటి బూందీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో నుండి సగం బూందీని మిక్సీ జార్ లో వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి। ఇలా బూందీని రెడీ చేసుకున్న తర్వాత లడ్డు కోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి। స్టవ్ మీద కడాయిలో రెండు కప్పుల పంచదారని వేసుకుని ఇందులోనే పంచదారని కరిగించడం కోసం అర కప్పు వరకు వాటర్ ని కూడా వేసుకోవాలి। పంచదార కరిగిపోయిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి। లడ్డు కోసం లేత తీగ పాకం వస్తే సరిపోతుంది, పాకాన్ని మరీ ఎక్కువగా పట్టినట్లయితే బూందీ పాకాన్ని సరిగ్గా పీల్చుకోదు। ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పటికను వేసుకోవాలి। ఈ పటికను నీటిని శుభ్రపరచుకోవడానికి, ఇంటికి దిష్టికి కట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు। ఇది వేయడం వల్లే తిరుపతి లడ్డు చాలా రోజుల తర్వాత పై భాగంలో ఆరిపోయినా కూడా మధ్యలో తడిగా ఉంటుంది। పటిక వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకం వేడిగా ఉండగానే ఇందులో ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసుకుని బాగా కలుపుకోవాలి। తరువాత ఇందులో 4-5 యాలకుల్ని ఇలా రేకుల కింద విడదీసి వేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ల పటికి బెల్లం, అలాగే తిరుపతి లడ్డూల్లో అయినా దేవుని గుళ్ళో ఇచ్చే ఏ ప్రసాదంలో అయినా సరే పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారు। ఈ పచ్చకర్పూరం ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని చిటికెడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకోవాలి। జీడిపప్పు కిస్మిస్ని పచ్చివా యాడ్ చేస్తారు, మీకు ఇష్టం లేకపోతే ఫ్రై చేసుకునైనా సరే వేసుకోవచ్చు। అలాగే పావు కప్పు వరకు ఆవు నెయ్యిని కూడా వేసుకోవాలి। తిరుపతి లడ్డూని ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యిని ఎక్కువగానే ఉపయోగిస్తారు, కనుక నెయ్యిని స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి। అన్నిటిని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకున్నట్లయితే బూందీ పాకం మొత్తాన్ని పీల్చుకుని నెయ్యి పైకి తేలుతుంది। ఈ మిశ్రమం ఇలా వేడిగా ఉండగానే లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి। ఇందులో నెయ్యిని ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి లడ్డూ చాలా ఈజీగానే అవుతుంది। అలాగే ఇవి వేడి మీద ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటాయి। పటిక వేసుకోవడం వల్ల లడ్డు పైన ఆరిపోయినప్పటికీ లోపల మాత్రం జ్యూసీగానే ఉంటుంది। ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు తిరుపతి లడ్డూని చేసినట్లయితే మీకు 99% తిరుపతి లడ్డూ రుచి వస్తుంది। ఆ 1% కూడా అక్కడ ఉండే స్థల మహిమ వల్ల నైవేద్యం పెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన రుచి సంతరించుకుంటుంది, మిగిలిన అన్ని విషయాల్లో మాత్రం మీకు తిరుపతి లడ్డు రుచిలాగే అనిపిస్తుంది। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్స్।